కోనరావుపేట మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ మరియు వేములవాడ టెంపుల్ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గొట్టె రుక్మిణి గారు చేరారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎంపీటీసీల మరియు జెడ్పీటీసీల నామినేషన్ల పర్వం ప్రారంభమైన క్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అయిన నాయకురాలు బీడీ కార్మిక మరియు మహిళల సమస్యలపైన, రైతుల సమస్యలపైన 2 దశాబ్దాలుగా పోరాటం చేసిన రుక్మిణి జిల్లా అధ్యక్షులుగా నాగుల సత్యనారాయణ మరియు మండల నాయకుల గ్రామ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే కీలకంగా పోరాడాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో చెప్పిన ఏ సంక్షేమ పథకాలు నెరవేర్చలేదని, ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా పోరాటం చేస్తామని ప్రశ్నించే గొంతులను గెలిపించండి అని చెప్పారు. మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి అండగా ఉండేలా మనం చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్, మాజీ చైర్మన్ జగన్ రెడ్డి, మండల అధ్యక్షులు గంగాధర్, యూత్ ప్రెసిడెంట్ రవి, కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా రుక్మిణి, ప్రకాష్ చంద్రశేఖర్, రాజులింగయ్య, లక్ష్మణ్ రెడ్డి, ప్రభాకర్, సదానందం మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని కార్యకర్తల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈరోజే మరి ప్రారంభం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన క్రమంలో కోనరావుపేట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి నాయకురాలు, బీడీ కార్మికుల సమస్యలపైన, మహిళా కార్మికుల సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన అనేక పోరాటాలు చేసి గత 2 దశాబ్దాల కాలంగా ప్రజల పక్షాన నిలబడినటువంటి మరి గొట్టె రుక్మిణి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నావల సత్యనారాయణ గారి సమక్షంలో, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పొన్నప్రభు గారి నాయకత్వంలో ఈరోజు గొట్టె రుక్మిణి గారిని కోనరావుపేట మండల కాంగ్రెస్ పెద్దల సమక్షంలో, గ్రామ నాయకుల సమక్షంలో చేర్చుకోవడం జరిగింది. వారి రాకతోటి కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదన్న మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులే గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా మరి పిలుపునిస్తూ ఉన్నాం. గొట్టె రుక్మిణి గారిని కూడా మరి స్త్రీవరంగా ప్రజలలోకి వెళ్ళి, ఎంపీటీసీలు కూడా ప్రజలకు వెళ్ళి వారి ఆశీస్సు తీసుకొని గెలుపొందడం కోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా వారికి సూచిస్తూ, రాష్ట్ర కాంగ్రెస్ నూతనంగా ఇప్పుడు సెలెక్ట్ విధానం కొద్దీ ఏ మండలంలో కానీ ఆ మండలాధ్యక్షుడు కానీ మండలంలో ఉన్న గ్రామ శాఖలతో అందరినీ సమన్వయం చేసుకొని మనం అక్కడే సెలెక్ట్ చేసుకోవాలనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆ ఆదేశాల మేరకు ఈరోజు కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. దాంట్లో చాలా చక్కటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మా ఇన్ఛార్జ్ మా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారి ఆశీస్సులతో, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా ప్రభాకర్ గారి ఆశీస్సులతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు, మా రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి అధ్యక్ష ఆశీస్సుల మేమందరము ఇలా నూతనంగా ఏదైతే జెడ్పీసీ అభ్యర్థిగా ఎదుర్కోబడ్డదో ఆమె పార్టీలకు ఆహ్వానిస్తూ వారికి బీఫాములు వీళ్ళని మండల కాంగ్రెస్ నిర్ణయం మేరకు వారికి బీఫాములు ఇస్తాం. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎలక్టెడ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణిగా నేను గత 30 సంవత్సరాలు భూమి విముక్తి కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఇలా ఎప్పుడూ కూడా ఆ ప్రజల వైపే ఉన్నాను, ఎప్పుడూ కూడా ఆ ప్రజలతోనే ఉన్నాను. ఆ ప్రజలతోనే ఉంటూ
ఈరోజు కూడా ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండడాని కోసం, ప్రజలకు అండగా ఉండడాని కోసము ఈ అనుకూలంతో ఏదైతే ఉందో, ఈ అనుకూలంతో ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఒక గొంతుకను మీ ముందుకు తేవడాని కోసము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అంటే ఈ మండల లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీ తర్వాత రెడ్డిస్ వీళ్ళందరూ కూడా నన్ను ఏకపక్షంగా ఒక దళిత బిడ్డను ఈ టికెట్ ఇచ్చి ఈ టికెట్ మీద చేతి గుర్తు మీద నిలబెట్టడానికి అనేక ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నా పట్ల ఎంతో ప్రేమ అభిమానాన్ని చూపినకి ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నకు, జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి, మా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆది చిన్నన్న గారికి, మా మండల అధ్యక్షులు మరి గంగన్న గారికి, మరి నిజామాబాద్ సెస్ మాజీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, లోకల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల అన్ని కులాల పెద్ద మనుషులకు, అన్ని కులాల అన్ని వర్గాలకు కూడా మరొక్కసారి నేను నమస్కారం చేస్తూ ఈ బాధ్యత నమ్మిన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతూ కాంగ్రెస్ సైన్యులను మరొక్కసారి సైన్యంగా తయారు చేస్తూ ఈ ఇక్కడనే ఈ కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని చెప్పి ధీమతోని ప్రజల పక్షానుండి ప్రజలతోనే నేను మమకమై ఉండి ఈ అవకాశాన్ని కూడా ముందుకు తీసుకుపోతా. నాకు ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా నన్ను దీవించాలని, నా గెలుపుకు విజయవంతానికి అందరూ మీరు దీవించాలని మరొకసారి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. అదే పద్ధతిగా ఎవరైతే ఇప్పుడు చిన్న విషయం ఏదైతుందో గెలిచిన తర్వాత చిరకాలము కూడా తల వంచి ఆ పార్టీకి నేను సేవ చేస్తూ అవకాశవాదిగా ఒకసారి గెలవంగా నటు, ఒకసారి గెలవంగా నీటూ కాదు, ఇది నా తల్లిగా నా బిడ్డలుగా భావించుకొని ఆ పార్టీని ఏకపక్షంగా కూడా చేయడానికి కూడా నేను తెలియజేస్తూ